ప్రియమైన నా పౌరులారా డె ఆరవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ విదేశాల్లో నివసిస్తున్న భారతీయులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ ప్రతిష్టాత్మకమైన సందర్భంలో మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించే అవకాశం దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నాను స్వతంత్ర దేశంగా భారతదేశం ఉనికిలోకొచ్చి డెబ్భై ఐదేళ్లు నిండుతున్నాయి ప్రజల సాధికారత ఐక్యత సామాజిక భావాన్ని పెంపొందించడానికి ఆగస్టు పద్నాలుగుని దేశ విభజన పీడకల జ్ఞాపకంగా జరుపుకుంటున్నాం వలస పాలకుల నుండి విముక్తి పొంది మన భవిష్యత్తుని మనం నిర్దేశించుకోవడానికి సిద్ధమైన రోజు రేపు స్వతంత్ర దినోత్సవాలు జరుపుకుంటున్న మనమందరము స్వేచ్ఛ భారతంలో నివసించటానికి వీలుగా అశువులు బాసిన త్యాగమూర్తులందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం ఇది మనకి మాత్రమే ఉత్సవం కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని కాంక్షించేవారందరికీ ఉత్సవం భారతదేశం స్వాతంత్ర్యం సాధించుకున్న తరుణంలో ప్రపంచవ్యాప్తంగా అనేకమంది మేధావులు విజ్ఞులు భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిడివిల్లుతుందా అనే సందేహాన్ని వ్యక్తం చేశారు ఈ అనుమానానికి వాళ్ల కారణాలు వాళ్లకున్నాయి ఆ రోజుల్లో పరిమితమైన సంపన్న దేశాల్లో మాత్రమే ప్రజాస్వామ్యం మనుగడ సాగించగలుగుతోంది విదేశీ పాలకుల చేతుల్లో సుదీర్ఘకాలం దోపిడికి గురైన భారతదేశంలో నిరక్షరాస్యత పేదరికం సర్వత్రా వ్యాపించున్నాయి భారతీయులమైన మనమందరమూ వాళ్ల అనుమానాలు నిరాధారమని నిరూపించాం ఈ దేశంలో ప్రజాస్వామ్యం వేళ్ళూనుకోవడమే కాదు పరిడవెల్లి పరిమళించింది కూడా వ్యవస్థాగత ప్రజాస్వామిక దేశాలుగా ఉన్న దేశాల్లో మహిళలు హక్కు పొందడం కోసం సుదీర్ఘకాలంపాటు పోరాటం వచ్చింది దీనికి భిన్నంగా భారతదేశం గణతంత్ర దేశంగా అవతరించిన తొలి రోజు నుండి సార్వత్రిక ఓటు హక్కును పౌరులందరికీ గ్యారంటీ చేసింది ఈ విధంగా దేశంలోని వయోజనులందరూ జాతి నిర్మాణంలో పాలుపంచుకునేలా ఆధునిక భారత నిర్మాతలు అవకాశం కల్పించారు ప్రజాస్వామ్యానికిన్న అసలైన శక్తిని వెలుగులోకి తెచ్చిన తొలి దేశంగా భారతదేశం కీర్తి గడించిందని చెప్పచ్చు ఇదేమీ కాకతాళీయంగా జరిగిన పరిణామం కాదు నాగరికత ఆరంభంలోనే ఈ భూమిపై నడయాడిన సంతులు సాధువులు సకల మానవాళికి సమానత్వమనే భావనని పరిచయం చేశారు నిజానికి ఏకాత్మకతను బోధించారు స్వాతంత్రోద్యమం మహాత్మాగాంధీ వంటి నేతలు మన ప్రాచీన విలువలను ఆధునిక సమాజానికి అవసరమైనట్లుగా తీర్చిదిద్దారు అందువల్లనే మన ప్రజాస్వామ్యం భారతీయ ప్రత్యేకతలను కలిగి ఉండడంలో ప్రత్యేకత ఏమీ లేదు వికేంద్రీకరణ ప్రజల చేతికి అధికారం అనేది గాంధీ వెలుగులోకి తెచ్చిన ప్రజాస్వామిక సూత్రాలు దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన ఉన్నతమైన ఆదర్శాలను గత డెబ్బై ఐదు వారాలుగా మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాము మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన దండయాత్ర చేపట్టడం ద్వారా స్వతంత్ర దినోత్సవపు అమృత మహోత్సవాలకు శ్రీకారం చుట్టాము భారత స్వాతంత్రోద్యమాన్ని ప్రపంచ చిత్రపటం మీదకి తెచ్చిన చారిత్రిక ఘటనకు నీరాజనాలర్పిస్తూ మనం ఈ ఉత్సవాన్ని ప్రారంభించుకున్నాం ఈ ఉత్సవాన్ని భారతీయులకు అంకితమిస్తున్నాం ప్రజలు సాధించిన విజయాలను ఆధారంగా చేసుకుని ఆత్మ నిర్భర నిర్మించుకోవాలని కూడా ఈ అమృతోత్సవాల్లో కర్తవ్యంగా ఎంచుకున్నాము దేశవ్యాప్తంగా నిర్వహించిన అనేక కార్యక్రమాలలో ప్రజలందరూ వయోభేధాలతో నిమిత్తం లేకుండా పాల్గొన్నారు ఈ మహోత్సవం ఇంటింటికీ త్రివర్ణ పతాకం అనే ఉద్యమంతో సాగుతోంది దేశం నలుమూలలా త్రివర్ణ పతాకాలు రెపరెపలాడుతున్నాయి ఈ స్థాయిలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తి భారతీయుల్లో తొనికిసలాడ్డం గమనిస్తే అమరజీవులాశ్చర్యపడతారు ప్రతిష్టాత్మకమైన జాతీయోద్యమం దేశం నలుదిక్కులా సాగింది అనేక మంది త్యాగధరులు ఈ చైతన్యపు బావుటను భావితరాలకు అందించడానికి విశేషంగా కృషి చేసిన వాళ్ళ కృషికి సంబంధించిన ఆనవాళ్లు కూడా వదలకుండా ఉండడమే ఆ మహనీయుల ఘనత ఎంతోమంది ధీరోదాత్తులు వారు నిర్వహించిన పోరాటాలు దీర్ఘకాలం పడ్డాయి ప్రత్యేకించి రైతాంగం ఆదివాసీ ప్రజలు సాగించిన మహత్తర పోరాటాలు దీర్ఘకాలం పడ్డాయి మన ఆదివాసీ వీరులు కేవలం స్థానికంగా పరిమితమైనవాళ్లు కాదు దేశాన్ని లోగించినవారు అందువల్లనే నవంబర్ పదిహేనును జనజాతీయ గర్వదినంగా జరపాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సముచితం ఆహ్వానించదగినది ప్రియమైన పౌరులారా అత్యంత ప్రాచీన దేశమైన మనలాంటి దేశంలో డెబ్భై ఐదేళ్ల చరిత్ర కన్నుమూసి తెరిచేంతలోనే కదలిపోతుంది కానీ ఓ వ్యక్తి జీవితంలో ఇది సుదీర్ఘమైన కాలం మన తరంలోని పెద్దలు దేశంలో చోటు చేసుకున్న నాటకీయ మార్పులను ప్రత్యక్షంగా చూశారు స్వాతంత్ర అనంతరం పుట్టిన తరాలందరూ ఎంత కఠోర శ్రమ చేశారో పెను సవాళ్లను ఎలా ఎదుర్కొన్నామో మన భవిష్యత్తును మనం ఎలా నిర్ణయించుకున్నామో వయోజనులు ప్రత్యక్షంగా చూశారు మరో పాతికేళ్లలో మన స్వాతంత్ర్య సాధన శత ఉత్సవాలు జరుపుకోబోతున్నాం నేటి నుండి శతజయంతి ఉత్సవాల వరకు అమృతకాలం ఈ కాలంలో మనం సాగించే ప్రయాణానికి ఇప్పటివరకు సాగించిన ప్రయాణంలో గడిచిన అనుభవాలు గుణపాఠాలు ఎంతగానో ఉపయోగపడ్నున్నాయి రెండువేల నలభై ఏడు నాటికి మన స్వాతంత్రోద్యమ వీరులు కన్న కలలన్నింటినీ సాకారం చేసుకుంటాం భీమరావు అంబేద్కర్ నాయకత్వంలో పనిచేసిన రాజ్యాంగ నిర్మాతలాశించిన సమాజానికి ఈ కాలంలో ఓ రూపాన్నివ్వగలుగుతాం ఇప్పటికే ఆత్మనిర్భర భారత నిర్మాణ దిశగా తన శక్తిని గుర్తించిన దేశంగా మన దేశాన్ని మార్చే దిశగా ప్రయాణం సాగిస్తున్నాం ఈ కాలంలో ప్రత్యేకించి కోవిడ్ అనంతర కాలంలో ఉదయిస్తున్న నయ్యా భారత్ను ప్రపంచం గమనిస్తోంది కోవిడ్ నియంత్రణలో మనం చేసిన కృషి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకుంది మానవ చరిత్రలోనే అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని మనం ప్రారంభించాం అది కూడా దేశీయంగా తయారైన టీకాలతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం గత నెలలో రెండొందర కోట్ల టీకాల లక్ష్యాన్ని అధిగమించాం కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో మన దేశపు అనుభవాలు అభివృద్ధి చెందిన దేశాల అనుభవాల కంటే ఎంతో మెరుగ్గా ఉన్నాయి మన శాస్త్రవేత్తలు వైద్యులు నర్సులు పారామెడికల్ సిబ్బంది టీకా కార్యక్రమంలో పాలుపంచుకున్న ఇతర సిబ్బంది వల్లనే ఈ ఘనతని మనం సాధించగలిగాం ఈ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా జీవితాలను దేశాల ఆర్థిక వ్యవస్థలను వేళ్లతో సహా పెకిలించింది ఈ విపత్తు తెచ్చిపెట్టిన ఆర్థిక సంక్షోభంతో ప్రపంచం ఉన్నప్పుడు భారతదేశం సమైక్యంగా వ్యవహరించింది ఇప్పుడు పురోగమిస్తోంది ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలవాలనేది భారతదేశపు లక్ష్యం అంకుర పరిశ్రమల్లో ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో ఉంది అంకుర పరిశ్రమల విజయం ప్రత్యేకించి యూనికార్న్ పరిశ్రమల విజయం భారతదేశంలో పారిశ్రామిక ప్రగతికి నిదర్శనం ఆర్థిక వ్యవస్థకు ఊపందించేందుకు కావాల్సిన విధానాలు వాతావరణాన్ని సృష్టించడంలో ప్రపంచంలోనే ఓ ట్రెండ్ సృష్టించిన ప్రభుత్వం అధికార యంత్రాంగం చేసిన కృషి అభినందనీయం గత కొన్ని సంవత్సరాలలో డిజిటల్ మరియు భౌతిక మౌలిక వసతుల కల్పనలో దేశం ఇతోధిక అభివృద్ధిని సాధించింది ప్రధానమంత్రి గతశక్తి యోజన ద్వారా దేశంలోని అన్ని రకాల రవాణా మార్గాలు జల రహదారి వాయు నౌకా రవాణా మార్గాలను సమీకృతం చేసిన దేశంలో అవధుల్లేని రవాణా సౌకర్యాల్ని కల్పించేందుకు ప్రయత్నం జరుగుతోంది మన దేశంలో కనిపిస్తున్న అభివృద్ధి వేగాన్ని ఆచరణ సాధ్యం చేసిన కీర్తి కార్మికులకు రైతులకు సంపద పెంచడంలో తమవంతు మేధో సామర్థ్యాన్ని ప్రదర్శించిన పారిశ్రామికవేత్తలకు దక్కాలి ఇక్కడ సంతోషించాల్సిన ఏంటంటే ఈ కాలంలో దేశం సాధించిన ప్రగతి సమీకృత సమ్మిళిత ప్రగతి కావడంతో దేశంలోని ప్రాంతీయ అసమానతలు తగ్గిపోతున్నాయి కానీ ఇది ఆరంభం మాత్రమే దీర్ఘకాలంలో దేశం అనుసరించబోయే ఆర్థిక సంస్కరణలు విధాన చొరవలను రూపొందించేందుకు రంగం సిద్ధమవుతోంది ఉదాహరణకు నాలెడ్జ్ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు కావాల్సిన పునాదని డిజిటల్ ఇండియా కార్యక్రమం సిద్ధం చేస్తోంది భవిష్యత్ పారిశ్రామికీకరణ అందుకోవడానికి కావాల్సిన రీతిలో భావితరాలను తీర్చిదిద్దుతోనే మన సాంస్కృతిక వారసత్వంతో భావితరాలు పెనవేసుకునేలా నూతన విద్యా విధానం రూపొందించాము దేశం సాధిస్తున్న ఆర్థిక ప్రగతి కారణంగా జీవనం కూడా సులభతరమవుతోంది ఆర్థిక సంస్కరణలతో పాటు వినూత్న సంక్షేమ చర్యలు జోడీగా ముందుకు సాగుతున్నాయి సొంత అనేది పేదలకు కలగానే మిగిలిపోవటం లేదు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఈ కలను సాకారం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది ఇంటింటికి తాగునీరు పథకాన్ని ప్రారంభించిన తరువాత జల మిషన్ ద్వారా ఇంటింటికి తాగునీటి పంపు కనెక్షన్లు అందుబాటులోకి తెస్తున్నాం ప్రజలకు ప్రత్యేకించి పేదలకు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతోనే ప్రభుత్వం ఇటువంటి అనేక పథకాల్ని అమలు చేస్తోంది ప్రగతి అంచుల్లో ఆగిపోయిన వారి పట్ల అట్టడుగు వర్గాల వారి పట్ల ఆర్ద్రత కలిగి ఉండడం నేడు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలన్నింటిలోనూ కనిపించే ప్రత్యేక లక్షణం జాతీయ విలువల్లో కొన్నింటిని రాజ్యాంగం ప్రాథమిక విధులుగా క్రోడీకరించింది ప్రతి భారతీయుడు ఆ ప్రాథమిక విధులని గుర్తించి తెలుసుకుని పాటించటం ద్వారా దేశాన్ని సమున్నతంగా నిలిపే కృషిలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను ప్రియమైన పౌరులారా విద్య వైద్యం ఆర్థిక రంగం వంటి అనేక రంగాల్లో జరుగుతున్న చోటు చేసుకుంటున్న ఈ పురోగతి పరిణామాల వెనుక మనకి కనిపించేది సుపరిపాలన పట్ల ప్రభుత్వపు అంకిత భావం దేశానదే ప్రథమ స్థానమనే స్ఫూర్తితో పనిచేస్తున్నప్పుడు దాని ఫలితాలు సర్వత్రా వ్యక్తమవుతాయి అన్ని రంగాల్లోనూ ప్రతిఫలిస్తాయి ప్రపంచంలో భారతదేశపు స్థానాన్ని చేయడంలో కూడా ఇది వ్యక్తమవుతుంది యువత రైతాంగం ప్రత్యేకించి మహిళల స్ఫూర్తి కారణంగానే భారతదేశం ఈ ఆత్మవిశ్వాసాన్ని సొంతం చేసుకుంది లైంగిక అసమానతలు తగ్గుతున్నాయి మహిళలు అనేక రంగాల్లో ఉన్న అవరోధాలను అధిగమించి పురోగమనం సాధిస్తున్నారు సామాజిక రాజకీయ రంగాల్లో మహిళల పాత్ర రానున్న కాలంలో అద్భుతాలు సాధించనుంది క్షేత్రస్థాయిలో పంచాయతీరాజ్ సంస్థల్లో పద్నాలుగు లక్షల మంది ఎన్నికైన మహిళలు ఉన్నారు మన పుత్రికలే మన దేశ భవిష్యత్ కిరణాలు ఈ మధ్యనే ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో యువతులు దేశానికి ఎనలేని కీర్తిని సంపాదించిపెట్టారు అనేక అంతర్జాతీయ క్రీడా పోటీల్లో భారతీయ క్రీడాకారిణులు ప్రదర్శిస్తున్న అద్భుత సామర్థ్యం మనకి గర్వకారణం ఈ క్రీడల్లో వారిలో అత్యధికులు సమాజంలోని అట్టడుగు తరగతులకు చెందినవారే యుద్ధ విమానాల పైలట్లుగా పనిచేయటం మొదలు శాస్త్రవేత్తలుగా పనిచేయటం వరకు భారతీయ మహిళలు నూతన శిఖరాలను ద్రోహిస్తున్నారు ప్రియమైన నా పౌరులారా స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం అంటే భారతీయ ఉత్సవాన్ని జరుపుకోవడమే మన దేశం ఎంతో వైవిధ్యమైనది ఇన్ని వైవిధ్యాల నడుమ కూడా మనందరి మధ్య ఓ ఉమ్మడి లక్షణం ఉంది ఈ ఉమ్మడి లక్షణమే మనందరినీ కలిసికట్టుగా ఉంచుతోంది ఒకే భారతం శ్రేష్ఠ భారతం అన్న స్ఫూర్తితో మనమంతా కలిసి నడిచేలా చేస్తోంది భారతదేశంలోని పర్వత శిఖరాలు నదులు సరస్సులు అడవులు జంతువులు పక్షులు నివసించే ప్రాంతాలతో దేశం ఎంతో అందమైనది ఈ పర్యావరణం సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు మన దేశపు సౌందర్యాన్ని కాపాడడానికి దానికి వీలుగా దేశీయ పర్యావరణాన్ని కాపాడడానికి మనం కృషి చెయ్యాల్సింది మన భావితరాల కోసం మన జలవనరులు భూవనరులు జీవావరణల పరిరక్షణ సంరక్షించుకోవటం మన కర్తవ్యం ప్రకృతి మాతను పరిరక్షించుకోవటం భారతీయ సంస్కృతిలో భాగం సాంప్రదాయక జీవన శైలితో భారతీయులమైన మనం ప్రపంచానికి మార్గం చూపగలం భారతదేశం ప్రపంచానికి అందించిన వెలలేని బహుమతులు యోగా ఆయుర్వేద నేడు ఈ రెండింటికి ప్రపంచంలో అంతులేని ప్రాధాన్యత ప్రజాదరణ దక్కుతోంది ప్రియమైన పౌరులారా మన జీవితంలో మనం అనుభవిస్తున్న ప్రతీదీ మన దేశం ఇచ్చిందే ఈ దేశపు భద్రత ప్రగతి సంపదవంతమైన దేశంగా మార్చటానికి మనం ఇవ్వగలిగిందంతా ఇచ్చేందుకు కంకణధారులమై ఉంటామని ప్రతిజ్ఞ పూనాలి అద్భుతమైన భారతాన్ని నిర్మించడం ద్వారానే మన ఉనికి సార్థకమవుతుంది కన్నడ సారస్వతంతో భారతీయ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన రచయిత కువెంపు కన్నడ భాషలో నాను అలివే నేను అలివే నమ్మ ఎలుగుబల్ ముదువుదు ముదువుదూ లీలే అని రాశారు అంటే నేను కాలగర్భంలో కలుస్తాను నువ్వు కాలగర్భంలో కలుస్తావు కానీ నవభారతపు ఘన కథల్ని విన్నప్పుడు సమాధిలో సైతం మన రోమాలు నిక్కబుడుచుకుంటాయి జాతీయవాద కవి సోదర భారతీయుల అభ్యున్నతి కోసం మాతృభూమిని పునీతం చేయడం కోసం భారతీయులందరూ త్యాగమైలు కావాలని పిలుపునిస్తూ రాసిన గేయమది రెండు వేల నలభై ఏడు నాటికి నవభారతాన్ని నిర్మించబోనుకుంటున్న నేటి యువతరం ఈ పిలుపునందుకోవాలని ఈ ఆదర్శాల అమలుకు పూనుకోవాలని నా విజ్ఞప్తి నా ఈ సందేశాన్ని ముగించబోయే ముందు ఈ దేశపు సైనిక శక్తికి విదేశాల్లో పనిచేస్తున్న భారత సిబ్బందికి देशा की गर्वकार प्रवास भारतीय शुभकामनाएं व्यक्त करती हूँ धन्यवाद जय हिंद